గ్రామ పంచాయతీలో తడి పొడి చెత్తను సేకరించే గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ సరైన కిస్తీలో కట్టకపోవడంతో వేలం వేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించిన మైనంపై ప్రజలు మొక్కున వేలేసుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం చిక్కుడుపాలిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ ను వేలం వేస్తామని సోషల్ మీడియాలో ప్రకటించడం పట్ల ప్రజలు దారిపైనే చర్చించుకుంటున్నారు. గత 9 10 నెలలుగా చిక్కుడుపాలిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ సరైన కిస్తీలు చెల్లించకపోవడంతో దానికి మరో మార్గం లేక గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలోనే సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఏది ఏమైనా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వేలం ప్రకటనపై పలువురు చర్చించుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ మండలం ఇల్లంతకుంట నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ చిక్కుడుపాలిపల్లి మాకు రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు లేకపోవడం వల్ల మేము ట్రాక్టర్ పేమెంట్లను ట్రాక్టర్ లోన్ను కట్టుకోలేకపోతున్నాము. వారు బ్యాంకు నుండి మాకు నోటీసులు పంపడం జరుగుతుంది. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. బహిరంగంగా వేలం వేయడం జరిగింది, ప్రియాలో పెట్టడం జరిగింది. దయచేసి ఈ సమస్యను పై అధికారులు గ్రహించి మాకు రావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరుకుంటున్నాము.